హై లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఎం టు సంబంధించి యూనిట్ 1లో ఉన్నాము. సో యూనిట్ 1లో మనం మెథడ్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడ్ 3లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్ కోఎఫిషియంట్ వస్తుంది, ఇంకోటి వై కోఎఫిషియంట్ వస్తుంది. సో ఎక్స్ వస్తే మనం ఎలా చేసుకోవాలో ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు వై వచ్చేసాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, సో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3లో మనకి ఎక్స్ కోఎఫిషియంట్ కావాలన్నా, బెర్లోనిస్ కావాలన్నా, న్యూటన్స్ లా కావాలన్నా, సో అన్ని సమ్స్, ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ బేసిక్స్, ఆ ఇంటిగ్రేషన్ డెరివేషన్ సంబంధించిన ఇప్పుడు మీకు కావాల్సిన బేసిక్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఆ వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసుకోండి. ప్రతిదీ చాలా మెల్లిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను స్టూడెంట్స్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందరికీ అర్థం కావాలని అందరినీ దృష్టిలో పెట్టుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, మీకు నచ్చింది అనుకుందాం, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ గ్రూప్స్లో కానీ, సో మీ వాట్సాప్లో కానీ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే, సో స్టూడెంట్స్, ఈ ఒక క్వశ్చన్ని మనం మెథడ్ 3లోకే వస్తుందని ఎలా చెప్తాము? ఇది ఒక క్వశ్చన్, నేను అన్ని సమస్యలు చెప్తున్నాను, అన్ని క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మెథడ్ 1ని ఎందుకు అంటాము, మెథడ్ 2ఏ ఎందుకు అంటాము, మెథడ్ 3ఏ ఎందుకు అంటాము కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొంతమంది మెథడ్ 3లో మనం వై అనొచ్చు, లేదా మెథడ్ 4గా అనొచ్చు, ఇంకొక మెథడ్ కూడా ఉంది స్టూడెంట్స్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి మనం గమనించండి, ఇట్లా సమ్ ఉండి డిఎక్స్ ఉంది, ప్లస్ ఇలా ఉండి డివై ఉంది అనుకుందాం. అప్పుడు ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అంటాం. అయిన తర్వాత అది ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా ఫస్ట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే, మనము దీనికి డెరివేషన్ అప్లై చేయాలి విత్ రెస్పెక్ట్ ఆఫ్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి వై అప్లై చేయాలి, దీని డెరివేషన్ అప్లై చేసుకోవాలి విత్ రెస్పెక్ట్ ఆఫ్, ఇక్కడ వై ఉంది కాబట్టి ఎక్స్ వేసుకోవాలి. ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ అయితే అది ఎగ్జాక్ట్ అంటాము, అది నాట్ ఈక్వల్ అనుకుందాము అది నాన్ ఎగ్జాక్ట్ అంటాము. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వచ్చింది అనుకుందాము, అప్పుడు జిఎస్ అని జనరల్ సొల్యూషన్ ఫార్ములా వేసుకుంటాము. ఏం లేదు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0 అని మనం ఫార్ములా వేసుకుని సమ్ చేస్తాం, అక్కడితో సమ్ అయిపోతుంది, ఎగ్జాక్ట్ అవుతాయి. నాన్ ఎగ్జాక్ట్ అంటే దాన్ని మనం ఎగ్జాక్ట్ తీసుకురావాలి. ఏంటి నాన్ ఎగ్జాక్ట్ అంటే, ఈ వాల్యూస్ నాట్ ఈక్వల్ వచ్చింది అనుకున్నాము, అప్పుడు ఇది రెడ్యూసిబుల్ టు ద ఎగ్జాక్ట్ ఈక్వేషన్ తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి, ఎలా తీసుకురావాలంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కనుక్కొని దాంతో మనము అది ఎగ్జాక్ట్ ఈక్వేషన్కి తీసుకురావచ్చు. అయితే ఎగ్జాక్ట్ ఈక్వేషన్కి తీసుకొచ్చిన తర్వాత సేమ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా అయితే సాల్వ్ చేసామో అలానే సాల్వ్ చేసుకోవాలి. అంటే ఏంటి, జనరల్ సొల్యూషన్ ఫామ్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0 అని మన ఫామ్లో వేసుకుని సమ్ చేస్తే అయిపోతుంది. అయితే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అన్నింటికి ఒకలా ఉండదు, ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది. అందుకే మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 అండ్ మెథడ్ 5 కూడా అంటాము. సో ఇలాంటి మెథడ్స్ని మనం ఎందుకు అంటాము అంటే, ఒక్కొక్క దానికి ఒక ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, మెథడ్ 1 అన్నప్పుడు అది ఆ ఒక ప్రొసెస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడ్ 1లో ఎలా ఉంటాయంటే, ఇక్కడ ఎక్స్ పవర్స్ యాడ్ చే, ఎక్స్ పవర్స్ వై పవర్స్ ఏమైతే ఉన్నాయో అన్ని పవర్స్ యాడ్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎక్స్ పవర్ ఏముంది 1 ఉంది, ఇక్కడ వై పవర్ ఏముంది 3 ఉంది. సో 3+1 ఎంత, 4. ఓకే, 3+1 ఎంత అయింది, 4 అయింది. 4 ఇది కూడా యాడ్ చేయాలి, దీని పవర్ ఎంత, 1, అంటే 5 ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉన్నాయి, 2, 2, 4, ఇదొక 5, ఇదొక 4, 9 ఉంది. ఇక్కడేమో 9 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. సో ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ కాదు. హోమోజీనియస్ ఈక్వేషన్ అయి ఉండి నాన్ ఎగ్జాక్ట్ అన్నప్పుడు మెథడ్ 1, ఏంటి నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అని వచ్చిన తర్వాత, నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత అది హోమోజీనియస్ ఈక్వేషన్ కాదు చూసుకోవాలి. యా, అది హోమోజీనియస్ ఈక్వేషన్ అనుకుందాం, అది మెథడ్ 1. ఓకే, హోమోజీనియస్ ఈక్వేషన్లోనే మనకి బయట ఎక్స్, ఇక్కడేమో వై ఉంటుంది, అది మెథడ్ 2లోకి వస్తుంది. ఇక్కడేమో ఎక్స్లు వైలు బయటకు రావు, ఇవేమో నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్, ఎందుకంటే ఇక్కడేమో 1, ఇక్కడేమో 3, 4+1, ఇక్కడ 5 ఉంది, ఇక్కడేమో 9 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ హోమోజీనియస్ ఈక్వేషన్ కాదు, ఈక్వల్ లేవు కదా, అప్పటిది మెథడ్ 3లోకి వస్తుంది. ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. మెథడ్ 3లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. మనము ఇది మన డెరివేషన్ ఆఫ్, అంటే పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఎమ్, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఎన్ సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన ఎక్స్ వాల్యూ వై వాల్యూ బట్టి మనము మెథడ్ 3లోనే 2 టైప్స్ ఉంటాయి. కొంతమంది మెథడ్ 4 అంటారు, కాదు మెథడ్ 3లో 2 టైప్స్ అనొచ్చు, లేదా మెథడ్ 3, మెథడ్ 4 కూడా అనొచ్చు. మళ్ళీ మీకు ఇంకో మెథడ్ ఉంటుంది, ఇంకో మెథడ్ ఏంటంటే ఇక్కడ బయట ఎక్స్ వైలు, బయట ఎక్స్ వైలు ఉంటాయి, లోపల ఎక్స్ వైలు ఉంటాయి, బయట ఎక్స్ వై
ఎక్స్ వై ఉంటుంది, అదొక మెథడ్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ప్రతిదీ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ 1 మినిట్ వెనక్కి వెళ్ళండి, ఒక్కసారి వినండి, ఇంకొంచెం క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో మీకు సమ్ మెథడ్ అర్థమవుతూనే ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం మీకు ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఐ హోప్ క్లియర్ మీకు అర్థమైంది అనుకుంటాను. మనం ముందుకు వెళ్తాం. సో ఫస్ట్ ఎప్పుడైనా ఇచ్చిన క్వశ్చన్ మనము గివెన్ సొల్యూషన్ అని రాసుకోవాలి. గివెన్ ఈక్వేషన్. సో గివెన్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఇదే ఈక్వేషన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఇదే రాసుకో, ఈ ఈక్వేషన్ రాసుకోవాలి, ఖచ్చితంగా రాసుకోవాలి. మీకు దానికి సంబంధించిన మార్క్స్ కూడా వస్తాయి. ఎక్స్ వై క్వశ్చన్ మీకు ఎప్పుడైనా సరే రాసుకుంటే స్టెప్స్ ఎక్కువ అయితే కొంచెం మార్క్స్ కూడా ఎక్కువ వస్తాయి. రైట్, మొత్తం అంతా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఆఫ్ కోర్స్ రాయకపోయినా ఒకవేళ మీకు ఎక్కువ స్టెప్స్ ఉంటే ఎక్కువ మార్క్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఇది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, దీంట్లో మనం ఫస్ట్ ఎం వాల్యూ ఇది ప్లస్ ఎన్ వాల్యూ ఇది అలా కనిపిస్తుంది కదా, ఆ కనిపిస్తుంది చేయాలంటే ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఈక్వేషన్ 1. ఓకే, సో ఈక్వేషన్ 1 ఈజ్ ఇన్ ద ఫామ్, ఏ ఫామ్లో ఉందంటే ఈ ఫామ్లో ఉంది, డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0, ఈ ఫామ్లో ఉంది. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అయింది అనుకుంటాను. ఇదిగోండి ఎం, ఇదిగోండి డిఎక్స్, ఇదిగోండి ప్లస్ ప్లస్ ఎన్, ఇదిగోండి డివై, ఇదిగోండి ఈజ్ ఈక్వల్స్ టు 0 0, అలా ఉంది. సో ఇది ఈ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎం ఎలా ఉందో చూడండి ఒకసారి, ఎం ఇలా ఉంది కాబట్టి ఎం ఎలా ఉంది, ఎక్స్ వై క్యూబ్ ప్లస్ వై అని వేసుకున్నాను. ఓకే, సో వేసుకున్నాక ఎన్ ఎలా ఉంది, ఎన్ ఓకే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై టు ద పవర్ ఆఫ్ 4 ఇలా ఉంది. అయితే చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు, అందుకోసం నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఇక్కడ డిఎక్స్ ఉంది కాబట్టి పార్షియల్ డెరివేషన్ ఆఫ్ వై చేయాలి, ఇక్కడ డివై ఉంది కాబట్టి పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఎక్స్ చేయండి, అంటే పార్షియాలిటీ చూపిస్తున్నాం మనం. ఓకే, ఐ హోప్ నా ట్రిక్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అప్పుడు మనకి కన్ఫ్యూషన్ ఉండదు, సమ్ అనేది కరెక్ట్గా వెళ్తుంది. ఓకే, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ వై అంటే ఏంటంటే ఎక్స్ కాన్స్టెంట్స్, ఏంటి ఎక్స్ కాన్స్టెంట్స్ అన్నట్టు, ఐ హోప్ మీకు క్లియర్ అవుతుంది అనుకుంటాను. సో ఎక్స్కి డెరివేషన్ అప్లై చేయట్లేదు, అప్లై చేయట్లేదు కాబట్టి పక్కకు రాసేసుకుని ఇక చూడండి వై క్యూబ్కే డెరివేషన్ అప్లై చేయండి. వై క్యూబ్ డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 2x, సారీ వై క్యూబ్కి అప్లై చేస్తే ఏమొస్తుంది, 3y² వస్తుంది. ఏమొస్తుంది, 3y² వస్తుంది. ఎందుకంటే ఎన్ ఇంటూ ఎక్స్ ది పవర్ ఆఫ్, ఇక్కడ రాస్తాను చూడండి, ఎన్ ఇంటూ ఎక్స్ ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అనేది ఫార్ములా. ఎప్పుడైనా మనము ఎక్స్ ది పవర్ ఆఫ్ ఎన్కి డెరివేషన్ అప్లై చేస్తే ఎన్ ఇంటూ ఎన్, ఎక్స్ అంటే మనము విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ అప్లై చేస్తే, వై అప్లై చేస్తే వై, ఎన్ మైనస్ 1 అంటే 3 మైనస్ 1 అని ఎంత, 2 వచ్చింది. నేను ఎక్స్కి డెరివేషన్ అప్లై చేయట్లేదు కదా, అందుకోసం అంటే ఇక్కడ రాసుకోండి, అంటే 3y² x. ఓకే, వైకి అప్లై చేస్తే నాకు 1 వచ్చింది. ఐ హోప్ క్లియర్ అర్థమైంది అనుకుంటాను. ఎక్స్కి అప్లై చేయకుండా పక్కన పెట్టేసుకుని వై క్యూబ్కి అప్లై చేస్తే 3y² వచ్చింది. ఎక్స్ ఇదిగోండి ప్లస్ ప్లస్ ఇదిగోండి, వైకి అప్లై చేస్తే డెరివేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ ఆఫ్ 5 అంటే ఏంటి, 1, అంటే డెరివేషన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 5 అంటే ఏంటి, 1. సో ఇదే విధంగా ఎక్స్కి చూద్దాం, ఎక్స్కి చూస్తే ఏమొస్తుందంటే, సో ఇక్కడ పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఎక్స్ కదా, అంటే వై టర్మ్స్ అనేవి 0, ఎక్స్ టర్మ్స్కి మనం వాల్యూ ఇవ్వాలి. ఐ హోప్ క్లియర్ అయింది అనుకుంటాను. ఎక్స్ టర్మ్స్ కాబట్టి ఇక్కడ వై ఇది 0, ఇక్కడ ఎక్స్ ఏమైంది, పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ విత్ ఎక్స్పెక్ట్ ఆఫ్ ఎక్స్కి మనం ఎక్స్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. కాబట్టి నేను ప్లస్ 1 వేసుకున్నాను. రైట్, ఐ హోప్ క్లియర్ మీకు అర్థమైంది అనుకుంటాను.
అయితే మనం ఇక్కడ చూడండి, ఎక్స్కి అప్లై చేస్తున్నాం అంటే వైకి అప్లై చేయకూడదు, అంటే వైకి అప్లై చేయకూడదు, వైని పక్కన పెట్టేసి ఎక్స్ స్క్వేర్కి అప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్కి అప్లై చేస్తే ఏమొస్తుంది, ఏమొస్తుంది అంటే చూడండి, 2 × x^2 − 1 ఏమొస్తుంది, 1, అంటే 2x మాత్రమే వచ్చింది అండి, 2x మాత్రమే వచ్చింది. ఇప్పుడు వైకి మనం అప్లై చేయలేదు కదా, వై యాస్ట్ చేసుకోండి, వై స్క్వేర్ బయట 2 అలానే ఉంటుంది, ఓకే బయట 2 అలానే ఉంది. ఇప్పుడు ఈ 2 × 2 = 4 అవుతుంది, 2 × 1 = 2 అవుతుంది. ఏంటి 2 × 1 ఏమైంది, 2 అయింది. 2 × 2 చూసుకుంటాం చూడండి, అలా 4. సో నాకు ఆన్సర్ ఇలా వచ్చింది. ఓకే, సో ఈ రెండు సేమ్ ఉన్నాయా, రెండు సేమ్ ఉన్నాయా, రెండు సేమ్ లేవు, రెండు వేరు వేరుగా ఉన్నాయి. సో ఇట్స్ నాట్ ఈక్వల్, కాబట్టి నేను నీట్గా ఏం చేస్తానంటే ∂M/∂y ∂N/∂x ఇలా ఉంటేనేమో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. ఎప్పుడు, ఇది ఇది రెండు సమానంగా ఉన్నప్పుడు. ఈ సమానంగా ఉన్నాయా, సేమ్ వాల్యూస్ ఉన్నాయా, నో సేమ్ వాల్యూస్, కాబట్టి నేను నాట్ ఈక్వల్ అని పెట్టా. ఓకే, నాట్ ఈక్వల్ అని పెట్టిన తర్వాత సో అప్పుడు చెక్ చేసుకోవాలి ఏంటి, ఈ పవర్స్ సేమ్ ఉన్నాయా, సేమ్ లేవు అంటే మెథడ్ వన్ కాదు. ఒకవేళ సేమ్ ఉన్నాయి అనుకుందాం, బయట ఏమైనా వస్తున్నాయా చూసుకోవాలి. సో అప్పుడు మెథడ్ 2 అంటాము. సో బయటికి రావట్లేదు, సేమ్ పవర్స్ కూడా సేమ్ లేవు కాబట్టి, అంటే యాడ్ చేస్తే ఉండాలి కాబట్టి ఇది మెథడ్ 3లోకి వస్తుంది. మెథడ్ 3లో ఎక్స్ వై మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఏం చేసుకోవాలంటే, నేను దీంట్లో ఇంచి అంటే ఎక్స్ 4x వై స్క్వేర్లో ఇంచి 3y స్క్వేర్ కనుక కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను సప్రాక్షన్ చేసుకుంటున్నాను. అంటే ఏంటిది, ∂N/∂x ఎందుకు అంటే మెథడ్ 3లోకి వస్తుంది కాబట్టి సప్రాక్షన్ చేసుకోవాలి. ఏంటి, మెథడ్ 3లోకి వస్తుంది కాబట్టి ఈ రెండింటిని సప్రాక్షన్ చేసుకుంటే మనకి IF వాల్యూ వస్తుంది. ఐ హోప్ మీకు గమనించండి. సో ఇది ఇప్పుడు మనకి ఏంటిది, ఈక్వేషన్ 1 ఈజ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని రాసుకోవాలి స్టూడెంట్స్. సో ఐ హోప్ క్లియర్ మీకు అర్థం అనుకుంటాను. సో ఈక్వేషన్ 1 ఈజ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇది ఎగ్జాక్ట్ కాదు అని తెలిసిన తర్వాత మనము ఏ మెథడ్ కంక్లూషన్ తెచ్చుకోవాలి. ఓకే ఫైన్ కదా, మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3 తెచ్చుకున్నాము. సో మెథడ్ 3 అనుకున్నాము, దాంట్లో మెథడ్ 3 అనగానే ఈ రెండు సప్రాక్షన్ చేసుకోవాలి. ఏంటి, ఫస్ట్ రెండు సప్రాక్షన్ చేసుకోవాలి. సప్రాక్షన్ చేసుకోండి, సో నేను ఇది 4x స్క్వేర్ కదా, సో దీంట్లో నుంచి 3y స్క్వేర్ ఆఫ్ xని సప్రాక్షన్ చేసుకుంటున్నాను. సో అందుకోసం ఏంటిది, ∂N/∂x − ∂M/∂y అవుతుంది కాబట్టి చూడండి, ∂N/∂x − ∂M/∂y చూడండి, దీంట్లో ఇది సపరాక్షన్ చేస్తున్నాం కాబట్టి అలా వేసుకున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి వాల్యూస్ ఏంటిది, ∂N/∂x అంటే ఏంటి, 4xy² + 2 మన కమెంట్ కోసం ఇలా రాసుకుంటున్నాను, 4y² x రాసుకోవచ్చు ఏం కాదు, రైట్, ప్లస్ టూ మైనస్ ఆఫ్ ఏముంది, ఏం రాసుకోవాలి, ఇది రాసుకోవాలి, ఏది 3y² x + 1 రాసుకోండి, 3y² x + 1 ఓకే. సో ఈ మైనస్ ఇలా ఉంటుంది, ఇది లోపలికి వెళ్తే ఇది మైనస్ అయిపోతుంది, ఇది మైనస్ వస్తుంది, ఓకే −1 ఓకే, లోపలికి మైనస్ మల్టిప్లికేషన్ అయింది. ఓకే దాని తర్వాత సింపుల్గా ఇప్పుడు ఏమొచ్చింది మనకి, 4y² x + 2 − 1 కదా, మనం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసినాక ఏమొస్తుంది అంటే గమనించండి, 4y² x నుంచి 3 తీసేస్తే నాకు ఒకటి సింగిల్ వస్తుంది కాబట్టి y² x 2లో నుంచి 1 తీసేస్తే నాకేం మిగులుతుంది, +1 మిగిలింది. ఓకే నాకు +1 మిగిలింది. ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని నేను దేంతో బై చేసుకుంటే, అంటే ఈ ఈక్వేషన్తో నేను బై చేసుకుంటే నాకు సాల్వ్ అవుతుందా, అంటే నాకేం కావాలి, y కోఎఫిషియంట్ కానీ x కోఎఫిషియంట్ కానీ మాత్రమే రావాలి, కాన్స్టెంట్ వచ్చినా పర్లేదు,
కాన్స్టెంట్ ఎక్స్ వచ్చినా పర్వాలేదు, లేదా వై వచ్చినా పర్వాలేదు. అయితే అలాగ మనకి సాల్వ్ చేసుకోవడానికి ఏది దీంతో బై చేసుకుంటే ఈజీగా ఉంటుందా, దీంతో బై చేసుకుంటే ఈజీగా ఉంటుందా మీరు గమనించండి. అయితే ఇంత పెద్ద ఈక్వేషన్ ఎప్పుడు కూడా మనకి పాసిబుల్ కాదు, చిన్న ఈక్వేషన్ అయితే ఈజీగా ఉంటుంది. ఎప్పుడు చూసుకోవాలి చూడండి, దీంట్లో నుంచి వై కామన్ తీసేసినాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ వన్ వస్తుంది, ఇక్కడ కూడా వన్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది. ఒకటి వై కామన్ ఇస్తాం కాబట్టి ఇక్కడ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ అవుతుంది. సో మనకి దీంతో బై చేసుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది. ఇదేంటిది, ఇది ఏంటి అంటే ఎం వాల్యూ. గమనించండి, ఇది ఎమ్, ఇది కూడా ఎమ్ అంటున్నాం కదా, కాబట్టి అంటే మనం బై ఎమ్ చేయాలి. బై ఎమ్ చేస్తే మనకి ఇది పాసిబుల్ అవుతుంది. అలా మీరు బై ఎం వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఐ హోప్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బై ఎమ్ చేయాలి కాబట్టి నేను ఈ వాల్యూని బై ఎం చేస్తున్నాను, అంటే డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై బై బై ఎం ఏంటి బై ఎం ఎం ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇప్పుడు ఈ పై వాల్యూ ఏంటి, ఈ పై వాల్యూ ఇదే కదా, అది వేసుకోండి వై స్క్వేర్ ఎక్స్ ప్లస్ వన్. ఓకే, ఎం వాల్యూ ఏంటి, ఇదే కదా, వై కామన్ తీసుకుంటున్నాను, వై కామన్ తీసుకోండి, రైట్, దీంట్లో నుంచి వై కామన్ తీసి నేను వేసుకున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది, రెండు సేమ్. నాకు అప్పుడు ఏం మిగులుతుంది, వన్ బై వై మిగిలింది. ఏం మిగిలింది, వన్ బై వై మిగిలింది. వై మిగలగానే మన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏంటి, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టు ద పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జిఆఫ్ వై డివై. ఇది మన ఫార్ములా, అర్థమైంది అనుకుంటాను, జిఆఫ్ వై. సో జిఆఫ్ వై అనగానే ఏం వేసుకోవాలంటే ఈ వన్ బై వై వేసుకోవాలి జిఆఫ్ వైలో. చూడండి, జిఆఫ్ వైలో మనం వన్ బై వై వేసుకున్నాం, అదే మనకి ఇక్కడ ఎక్స్ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం తీసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. ఓకే, ఇదే ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఓకే, సో వన్ బై వై అనగానే ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై వై అంటే ఏంటి, లాగ్ వై. కాబట్టి ఈ టు ద పవర్ ఆఫ్ లాగ్ వై తీసుకోవాలి. ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఈ వై మాత్రమే మనం కన్సిడరేషన్ చేసుకోవాలి, అర్థమైంది అనుకుంటాను. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏంటి, ఈ వై మాత్రమే అనుకోవాలి. ఓకే, సో అల్టిమేట్గా నేను ఏం చేస్తానంటే ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు వై మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఐఎఫ్ని ఆ ఐఎఫ్ వాల్యూ ఏం చేసుకోవాలంటే ఈక్వేషన్ వన్కి మల్టిపుల్ చేసుకోవాలి, ఈక్వేషన్ వన్కి మల్టిపుల్ చేసుకోవాలి. సో మల్టిప్లై ఈక్వేషన్ వన్ విత్ ఐఎఫ్ ఏంటిది, వై. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుంది, నీ పక్కకు వస్తుంది, పక్క రాసుకోండి రాసుకోండి, వై ఇంటూ వై మల్టిప్లికేషన్ ఆఫ్ ఇది వేసుకోవాలి, ఏంటది, ఎక్స్ వై క్యూబ్ ప్లస్ వై డిఎక్స్ ప్లస్. సో ఐ హోప్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వైని నేను దీనికి మల్టిప్లికేషన్ చేసుకున్నాను, మళ్ళీ అలానే ఈ వైని దీనికి మల్టిప్లికేషన్ చేసుకోవాలి, చేసుకోండి, ప్లస్ టూ వై, వైని బయట బయట రాస్తున్నాను, వై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై టు ద పవర్ ఆఫ్ 4 dy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా వచ్చింది, ఏంటి, మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు వై. సో ఆ వై నేను నేను మొత్తానికి మల్టిప్లికేషన్ చేశాను, ఇంకా చూడండి బయట పెట్టాను చూసారా, రైట్. సో ఇది లోపలికి మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది, ఇది లోపలికి వెళ్తే ఏమవుద్ది అంటే ఈ 3 కాస్త 4 ఇక్కడ 1 కాస్త 2 అయిపోతుంది, ఎందుకంటే లోపలికి మల్టిప్లికేషన్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు లోపల పంపించుకోండి, వై ఇంటూ వై స్క్వేర్ ఏమవుతుంది, వై 3, రైట్, ఈ వై 4 కాస్త 5,
ఈ ఎక్స్ పక్కన కూడా వై వస్తుంది, కాబట్టి నేను ఎక్స్ వై ఇలా రాసుకుంటున్నాను, అప్పుడు వై బయట ఉండదు. ఓకే, అది ఒప్పుకెళ్ళింది. ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్ మనము ఈక్వేషన్ 2 అనుకోవచ్చు, ఈక్వేషన్ 2 అనుకోవచ్చు. సో మనం ఏం చేసామంటే, ఇప్పుడు మనకి ఇక్కడ నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత మనము ఐఎఫ్ఎల్కి అనుకుని ఐఎఫ్ఎల్తో మనం ఈక్వేషన్ 1 మల్టిప్లికేషన్ చేస్తే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వస్తుంది. అంటే మనం ఇప్పుడే మళ్ళీ ఇదే ఈక్వేషన్ మీరు ఇలా సేమ్ ఇదే ప్రొసీజర్ చేస్తే ఇక్కడ ఈక్వల్స్ టు వస్తుంది, రైట్? అప్పుడు ఎగ్జాక్ట్ ఈక్వేషన్కి వచ్చేటట్టు మనకు ప్రూఫ్ అవుతుంది. వచ్చిన తర్వాత మనం జిఎస్ అంటే ఆ ఫార్ములా వేసుకొని చేయాలి. ఓకేనా, ఇది కన్వెంట్ కోసం ఎరేజ్ చేసి ఇప్పుడు ఈక్వేషన్ 2ని మనము ఏ ఫామ్లో ఉంది రాయాలి. చాలా సింపుల్, ఈక్వేషన్ 2 ఈజ్ ఆఫ్ ద ఫామ్ అని పెట్టుకుని ఏ ఫామ్లో ఉందంటే m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ ఫామ్లో ఉంది. ఇందాక మనం గివెన్ ఈక్వేషన్ ఏ ఫామ్లో రాసుకున్నాము, ఓన్లీ m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈక్వేషన్ని మనం m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాసుకున్నాం. ఇప్పుడు m1 అంటే ఏంటి, ఇది. n1 అంటే ఏంటి, ఇది. సేమ్ ఇందాక వేసాం సమ్ని, అలానే సాల్వ్ చేయాలి. సో m1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ వై స్క్వేర్ నెక్స్ట్ n1 2 ఇంటూ ఎంత వేసుకోండి ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 వై పవర్ 3 ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై టు ద పవర్ ఆఫ్ 5 ఇది వేసుకున్నాను. అయితే ఇక్కడ డిఎక్స్ ఉంది కాబట్టి ఇది విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై అంటే డో వై డో, రైట్? దీనికి ఇక్కడ వై ఉంది కాబట్టి డివై ఉంది కాబట్టి మనం ఎక్స్ వేసుకోవాలి అంటే డో డో ఎక్స్ వై కాబట్టి విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ చేశాను. సో విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై అంటే ఏంటి అంటే ఎక్స్లు మనకి కన్సిడర్ చేయొద్దు. ఐ హోప్ క్లియర్గా మీకు అర్థం అనుకుంటాను. అంటే వై స్క్వేర్ వేసామనుకోండి మనకి ఏమొస్తుంది, 2y వస్తుంది. ఎలాగంటే 2 ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ 2 - 1, 2 - 1 ఏంటి 1, అందుకే దీని పవర్ 1/2. ఫార్ములా ఏంటి, ఎప్పుడైనా సరే అంతకుముందు చూపించాను, డెరివేషన్ ఆఫ్ d/dx ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n - 1. అదే ఇక్కడ మనకేంటి, ఇక్కడ వై ఉంది కాబట్టి ఇక్కడ వై ఉంటే ఇక్కడ వై ఉంటుంది ఇక్కడ వై ఉంటుంది, సింపుల్ లాజిక్. ఓకే, సో అలాగా మనకేమొచ్చింది, ఎన్ ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ n - 1 అంటే 2 - 1 2. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే పార్షియల్ డెరివేషన్ ఆఫ్ వై కదా, ఎక్స్కి అప్లై చేయొద్దు, ఎక్స్కి అప్లై చేయట్లేదు కాబట్టి ఇది పక్కన పెట్టేసి వైకి మాత్రమే అప్లై చేయాలి. వై టు ద పవర్ ఆఫ్ 4 అంటే ఏంటి, ఏంటి అంటే 4y⁴ - 1. 4 - 1 అని ఎంత వస్తుంది మనకి, 3 వస్తుంది కాబట్టి 3. ఇది పక్కన పెట్టేసి వై టు ద పవర్ ఆఫ్ 4 అప్లై చేసాం కాబట్టి మనకి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ని డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఇక్కడైనా వేసుకోవచ్చు ఇక్కడైనా వేసుకోవచ్చు మన ఇష్టం, ఇక్కడ వేసుకుంటున్నాను. ఓకే, అంటే ఏంటి, వై 4y³ ఇంటూ ఎక్స్ వచ్చింది. ఏంటి 4y³ ఇంటూ ఎక్స్, 4y³ ఇంటూ ఎక్స్ ప్లస్ 2y ఇలా వచ్చిన వాల్యూ మనకి. ఇప్పుడు ఇది చూడండి, ఈ 2ని ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత ఇది విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇది 0 అయిపోతుంది, 0 కాబట్టి ఇది వేసుకోవద్దు. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ కాబట్టి వై పక్కన పెట్టేసి ఎక్స్కి అప్లై చేయండి, ఏమొస్తుంది 1 వస్తుంది. 1 × y మనకి వై వచ్చింది,
ఓకే, ఐ హోప్ క్లియర్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఈ వై క్యూబ్కి అప్లై చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి వై క్యూబ్ని హిడెన్ చేయండి. ఎక్స్ స్క్వేర్కి అప్లై చేసాము, అప్పుడు ఏమొస్తుంది? 2x వస్తుంది, 2x వచ్చింది. ఈ వై క్యూబ్ని యాసిడ్ వేసేసుకోండి, వై క్యూబ్ యాసిడ్ వేసుకున్నాం. దాని తర్వాత 2 × 2 = 4, 2 × y = 2y, కాబట్టి ఏమొస్తుంది? 2y వస్తుంది, ఇదేమో 4 అయిపోతుంది. ఏమైపోతుంది? 4. ఇంకా ఈ 2 రాసుకునే అవసరం లేదు, రైట్? అయితే ఇప్పుడు ఈ వాల్యూ సేమ్ ఉందా చూడండి, 4y³x + 2y, 4y³x + 2y, రెండు వాల్యూస్ మనకి సేమ్ ఉన్నాయి, రైట్? సేమ్ ఉంటే మనం ఏం చేసుకోవాలి అప్పుడు? ∂M1/∂y = ∂N1/∂x, అంటే ఈ రెండు వాల్యూస్ మనకి ఈక్వల్ ఉన్నాయి. సో ఈక్వల్ ఉంటే మనకి ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదా? ఎస్, ఇట్ రిడ్యూస్డ్ ఇంటూ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ 2 ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత దీనికి జనరల్ సొల్యూషన్ ఈక్వేషన్ వేసుకోవాలి, ఫార్ములా వేసుకోవాలి. ఆ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ M dx + N dy = 0. ఎం ఏమో వై కాన్స్టెంట్స్, ఎన్ ఏమో ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ తీసుకోవాలి. ఆ ఫార్ములా ఇక్కడ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు జనరల్ సొల్యూషన్ షార్ట్ రాస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ M1, ఎందుకంటే 1 సంబంధించింది కదా, 1 అండ్ N1 అనుకుంటున్నాం కాబట్టి M1 dx + ∫N1 dy = 0, ఇది ఫార్ములా. అయితే ఇక్కడ ఏంటంటే y ఈజ్ ఏ కాన్స్టెంట్, ఇక్కడ ఏంటంటే టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ x. ఓకే, టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ x. ఓకే, అంటే x టర్మ్స్ మనం తీసుకోకుండా ఓన్లీ y టర్మ్స్ తీసుకోవాలి. M1 అంటే ఏంటి? సో ఈ ఈక్వేషన్ తీసేసుకోవచ్చు, రైట్? సో M1 అంటే ఏంటి? x into y² + y² ఓకే, dx + ∫ x అంటే ఇక్కడ x ఉంది కాబట్టి ఇది వద్దు, ఇది x ఉంది కాబట్టి ఇది వద్దు, ఓన్లీ మనం y⁵ మాత్రమే వస్తుంది. అంటే x టర్మ్స్ కలిసి ఉన్నాయి కదా, సో మనం ఇది తీసుకోకూడదు, వైని తీసుకోకూడదు, ఈ వై తీసుకోకూడదు, ఓన్లీ ఎక్స్ లేని మాత్రమే తీసుకోవాలి. అంటే ఓన్లీ వై మాత్రమే తీసుకుంటున్నాం, y⁵dy = 0, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ దీనికి వస్తుంది, ఇంటిగ్రేషన్ దీనికి వస్తుంది. వై ఈజ్ ఏ కాన్స్టెంట్ కాబట్టి వై పక్కా పెట్టుకుని రాసుకుందాం. అంటే y⁴ ∫ x, ఓకే, అంటే వై పక్క పెట్టేశాను, x dx + y² ∫ ఇక్కడ ఏముంటుంది? 1 dx ప్లస్, సో ఇది యాజువల్ రాసుకోలేదు అయితే ∫y⁵dy = ఇది c, ఇది ఈజ్ఈక్వల్స్ టు ఇది c అంటే c1, ఓకే, ∫y⁵dy = c. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే y⁴కి అప్లై అవ్వదు కాబట్టి y⁴ యాజ్ ఇట్ ఇస్ రాసుకున్నాను. xకి అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది? x² / 2, ఎందుకంటే ఇంటిగ్రేషన్లో n+1, దీని పవర్ ఏంటి? 1 కదా, అది n అనుకోవాలి. దానికి ఇంకోటి యాడ్ చేయండి, 1కి 1 యాడ్ చేస్తే 2, పైన 2 వస్తే కింద 2 వేసుకోవాలి, ప్లస్ వైకి అప్లై చేయొద్దు కాబట్టి y² వేసుకున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏంటి? ఇక్కడ x ఉంది కాబట్టి x వేసుకోవాలి, ఇక్కడ y ఉంటే y వేసుకోవాలి. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 5 ∫ 5 dy అంటే ఏంటి? ఇక్కడ 5 ఉంది కాబట్టి 1 యాడ్ చేయండి, 6, 6/6 = c1. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే.
ఓకే. సో ఇప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 6 ఉంది కదా, రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ 6ని ఈ 2తో ఆఫ్ చేయండి, మనకి 3 వస్తుంది కాబట్టి ఆ 3ని పైన వేసుకుందాం. అంటే 3x² y⁴, ఇక్కడ మాత్రమే 2 లేదు 6 లేదు కాబట్టి 6 వేసుకోండి. 6y² x + ఇక్కడ 6 ఉంది కాబట్టి ఏది రాసుకోవద్దు, y² ఈ రెండింటి కలిసి వేసుకోండి 6 వస్తుంది కాబట్టి ఆ 6 అవతలకు వెళ్తుంది. అంటే 6c1 రైట్, 6c1 అంటే ఓన్లీ c1 రాసుకోవచ్చు, c1. సో ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏంటి ఈ క్వశ్చన్కి, ఇదే సొల్యూషన్, ఇట్స్ ఎ ఫైనల్ ఆన్సర్. కింద ఆ స్టేట్మెంట్ రాయాలి, రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని రాయాలి. సో ఐ హోప్ మీకు క్లియర్ అర్థం అనుకుంటున్నా స్టూడెంట్స్. మరి వీడియో నచ్చింది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్స్, మెయిన్ మెథడ్స్ అండ్ ఫార్ములాస్, బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఖచ్చితంగా చూడండి. బాయ్.